నమస్తే అనిల్ అన్న. అన్న రోజు చాలా సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన కొడుకును చూయించావు. ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా నీ బాధ్యత నెరవేర్చుకున్నావు. పోలవరాన్ని పూర్తి చేశావు. 100 అడుగుల రాజశేఖర రెడ్డి గారి బొమ్మను నిర్మించావు. నాకు చాలా సంతోషంగా ఉందన్న. ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే నీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నా అన్నా. అన్న ఒక్క నిమిషం, మా మహేష్ గారు ఫోన్ చేస్తున్నా, ఒక్క నిమిషం అన్నా. ఎరా మహేష్? అరే ఫోన్ లెట్ సావేట్రా. ఇప్పుడు ఈరోజు మనకి చాలా విశేషమైన రోజు. వెంటనే నువ్వు 10 కేజీల పూలదండలు, 100 కొబ్బరికాయలు, 100 లీటర్ల పాలు ఇవన్నీ రెడీ చేయి. ఎందుకంటే ఏమంటారు, బొర తక్కువ వెదవా. ఈరోజు ఎంత విశేషమైన రోజు. ఇదే నెల జూన్ నెల, ఏ సంవత్సరం? 2021 సంవత్సరం. ఆ రోజు అనిల్ అన్న ఏం చెప్పాడు మనకి, జూన్ 20, 21కి పోలవరం పూర్తి చేస్తా, 100 అడుగుల రాజశేఖర రెడ్డి గారి బొమ్మని నిర్మిస్తా అన్నాడు. పోలవరం కంప్లీట్ అయింది, నీళ్లు పరుగులు పెడుతున్నాయి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ 100 అడుగులు వెలిచిందంట. అక్కడ ఏం మాడుతున్నావరా, పోలవరం పూర్తి అవ్వలేదా? డేయ్, అబద్దాలు ఆడితే తోల్తేస్తా. ఏం మాట్లాడుతున్నారు మహేష్, పోలవరం పూర్తి అవ్వలేదా? రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కాదు, బొమ్మ మీద ఉన్న నీడ కూడా లేదా? అరే లైన్ లో అనిల్ అన్న ఉన్నాడు, నువ్వు అబద్దం మాట్లాడకూడదు. నిజమా? అరే నువ్వు ఫోన్ పెట్టారు ఒక్కసారి అన్న. ఏందన్న ఎవరు చెప్పేది, పోలవరం పూర్తి అవ్వలేదా? అదేందన్న, తొడలు కొట్టావు, మీసాలు మెలేసావు, శబదాలు విసిరావు. జూన్ 20, 21 నాటికి పోలవరం పూర్తి చేస్తా, 100 అడుగుల రాజశేఖర రెడ్డి గారి బొమ్మ నిర్మిస్తా అన్నావు. అక్కడ బొమ్మ కాదు కదా, నీడ కూడా లేదంటున్నాడు మా ఊడు. అంటే పోలవరం పూర్తి చేయలేదా అన్నా నువ్వు? కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయ్యావు, కేవలం మీసాలు తిప్పడానికి మాత్రమే పరిమితం అయ్యావన్నా నువ్వు? ఎంత బాధ పెట్టావన్నా. పొద్దునుంచి టీవీ కూడా చూడకుండా అనిల్ అన్న పోలవరం పూర్తి చేసాడేమో, చేసాడేమో. ఏం అరేంజ్మెంట్స్ చేయాలి, ఎన్ని కొబ్బరికాయలు కొట్టాలి, ఎన్ని బిందెల పాలాభిషేకం చేయాలని నేను అనుకున్నా అన్న. నా ఆశలు అడిగి ఆశలు చేశావు. నీ వల్ల కాదన్న ఈ పోలవరం పూర్తి చేయడం. కేవలం మాటలు తప్ప చేతలకు పనికిరావు. ఇక నీ ప్రభుత్వం కూడా అంతే. వద్దులే, ఫోన్ పెట్టి అసలు బ్యాలెన్స్ పక్క ఈ కరువు.